సో చూస్తూ ఉండగానే ఎన్నికలు సమీపిస్తున్నాయి. అదేవిధంగా ఇంకొక 3 రోజుల్లో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గంలోని అభ్యర్థులు వారి వారి ప్రచారాలని ముమ్మరం చేసుకుంటూ ప్రచార నియోజకవర్గంపై పట్టు సాధించి ఇప్పుడు కొంత ధీమాగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మనం సో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వనపర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి కొత్త అమరేందర్ రెడ్డితో ఉన్నాము. సో వారు ఈ నియోజకవర్గంపై ఎలాంటి పట్టు సాధించారు, మరి వారు వచ్చినట్లయితే ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అనేది వారి మాటలను చూద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రచారం ఎంతవరకు సాగింది, అలాగే ఈ నియోజకవర్గంపై మీరు ఎంతవరకు పట్టు సాధించారు? వనపర్తి నియోజకవర్గంలో మేము ప్రచారం ఉధృతంగా చేస్తున్నాం. తొలి దశ ప్రచారము అన్ని మండలాల్లో, ముఖ్యమైన గ్రామాల్లో అన్నిట్లలో కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా మల్లి దశ ప్రచారం బూత్ కమిటీల ద్వారా ఇంటింటి ప్రచారం సాగుతుంది. ఇప్పుడు మా కార్యకర్తలందరూ కూడా ప్రతి బూత్కి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. మరియు బీజేపీ వనపర్తిలో గెలిస్తే మేమేమేం కార్యక్రమాలు చేయబోతున్నాం అన్నదాన్ని కూడా వాళ్ళు వివరిస్తున్నారు. ప్రజలందరూ కూడా బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. మా పార్టీకి ఆదరణ విపరీతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా లబ్ధిదారులు, కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా మేము మీకే ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో మేము విజయం సాధించబోతున్నామని నా ఉద్దేశం. ఒకవేళ బీజేపీ వనపర్తిలో విజయం సాధిస్తే ఏమేం చేస్తామని మేము ఒక మేనిఫెస్టో, లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఇది కేంద్రం రాష్ట్ర పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి అదనం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే, రాష్ట్ర బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు వనపర్తి నియోజకవర్గంలో మేము గెలిస్తే ఏమేం చేయబోతున్నాం అన్నది ఒక లోకల్ మేనిఫెస్టో ద్వారా ఒకటి రిలీజ్ చేశాం. మేము 2-3 చెప్తాను మీకు, మీ వ్యూయర్స్ కోసం. వనపర్తిలో ఉన్న అతిపెద్ద సమస్య రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సమస్య. సో వనపర్తి నియోజకవర్గంలో మేము గెలిస్తే మొట్టమొదట చేపట్టే పని రోడ్ల విస్తరణ. 1 సంవత్సరం లోపలనే రోడ్ల విస్తరణ కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి చేస్తాం. బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారం ఇచ్చి, తగినంత నష్టపరిహారం కూడా ఇచ్చి వాళ్లకు న్యాయం చేస్తాం. అది మొదటిది. రెండవది, వనపర్తిలో ఒక రైల్వే లైన్ 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది ఆ రైల్వే లైన్ కూడా వనపర్తిలో వచ్చేటట్లు చేస్తాం. తర్వాత వనపర్తిలో నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది. యువకులందరూ కూడా జాబ్స్ లేకుండా ఉన్నారు. వనపర్తి నియోజకవర్గంలో స్థానిక యువతకి ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ని ప్రారంభం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా కొన్ని టెక్స్టైల్ రిలేటెడ్ బిజినెస్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి వచ్చే అవకాశం ఉంది. 5,000 విమెన్కి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత అతి ముఖ్యమైన హామీ మేమేమి ఇస్తున్నామంటే, వనపర్తి నియోజకవర్గంలో డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా వనపర్తి నగరం మొత్తం ఫ్రీ వైఫై, ఉచితంగా వైఫై ఇవ్వబోతున్నాం. సో దట్ స్టూడెంట్స్ కానివ్వండి, ప్రజలందరూ కూడా ఒక ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ప్రజలందరికీ ఇంటర్నెట్ ఉన్నప్పుడు వాళ్ళు అన్ని ప్రభుత్వ పథకాలను తీసుకోవడం, ఇంటర్నెట్ని బాగా, టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని ముందరకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వినూత్నమైన హామీలతోనే మేము ముందరకు పోతున్నాం. ఈ పాంప్లెంట్ మా బూత్ కమిటీ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి చేరవేస్తున్నారు. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో మేము ఘన విజయం సాధించబోతున్నాం. ఇంకొకటి, మీరు ఆస్ట్రేలియాలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రజలకు సేవ చేసుకోవాలి అని అనుకున్నారు కదా, మరి దీని వెనకాల ఉన్న బలమైన కారణం ఏంటి? నేను రాజకీయాల్లోకి రాకముందు కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ నేను ఇక్కడ చేయడం జరిగింది. కొన్ని స్కూల్స్కి కంప్యూటర్స్ ఇవ్వడం, ప్రొజెక్టర్స్ ఇవ్వడం, ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ క్రమంలో నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక వ్యక్తిగా, ఒక సింగిల్ పర్సన్గా నేను రీచ్ అయ్యేది చాలా తక్కువ మందిని మాత్రమే రీచ్ అవ్వగలను. అదే పాలిటిక్స్లో ఉన్నట్లయితే ఒక వ్యవస్థను మొత్తాన్ని, అంటే కొంత ఎక్కువ పరిధిలోకి
విస్తృతంగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. పాలిటిక్స్ని నేను నథింగ్ బట్ ఒక హయ్యర్ లెవెల్ సోషల్ సర్వీస్గా ఫీల్ అయ్యి నేను వచ్చాను. ప్రజలు నాకు అవకాశం ఇచ్చినట్లయితే నియోజకవర్గం మొత్తానికి నేను సోషల్ సర్వీస్ చేసే అవకాశం దొరుకుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. సరే, ఆస్ట్రేలియాలో ఉన్నాను, సో అక్కడ మంచి లైఫ్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దానికంటే ఇక్కడ ప్రజలకు సేవ చేస్తే ఎక్కువ తృప్తి దొరుకుతుందని నా ఉద్దేశం. సో మరి ఇక్కడ టీఆర్ఎస్ కానివ్వండి, ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానీ, వీరిని ఎలా ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు మీ ప్రచారంలో, ఎలా ఎదుర్కొన్నారు, మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? మాకు వనపర్తి నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు టీఆర్ఎస్ అండ్ మహాకూటమి అభ్యర్థులు కూడా చాలా సీనియర్స్, 30 ఇయర్స్ నుంచి వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు. కాకపోతే వాళ్ళు వనపర్తి నియోజకవర్గాన్ని ఇంతవరకు డెవలప్ చేయలేదు. మా ప్రచారాస్త్రం కూడా అదే. వనపర్తిలో 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలిస్తూ కూడా వనపర్తి నియోజకవర్గం ఇంత తీవ్ర స్థాయిలో వెనుకబడిపోయిందంటే దానికి వాళ్ళే కారణం. కాబట్టి కొత్త వ్యక్తికి, కొత్త పార్టీకి అవకాశం ఇవ్వండి అని మేము ప్రజల ముందుకు పోతున్నాం. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. వాళ్ళందరూ కూడా కొత్త వ్యక్తి రావాలన్న ఆలోచనలో ఉన్నారు. కొత్త పార్టీ, భారతీయ జనతా పార్టీ, అవినీతి రహితమైన పార్టీ, డెవలప్మెంట్ ఓరియంటెడ్ పార్టీ, అభివృద్ధి నినాదంగా ముందరికి పోయే పార్టీ. కాబట్టి బీజేపీకి చాలా సపోర్ట్ దొరుకుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వేరే పార్టీల వాళ్ళు వాళ్ళు ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మద్యం, డబ్బు ఎరజూపి ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మీడియాలో చాలా రకరకాల న్యూస్ వస్తుంది. రీసెంట్గా ఇక్కడ ఒక ప్లేస్లో మద్యం డంప్ కూడా దొరికిందని విన్నా. కాంగ్రెస్ది 33,000 బాటిల్స్ డంప్ దొరికింది. అది కూడా చీప్ లిక్కర్. సో ఇట్లాంటి చీప్ పనులతోనే ఓటర్లని కొనే ప్రయత్నం చేస్తున్నారు. వనపర్తిలో మేము గెలిస్తే మొట్టమొదట మేము చేసేది చీప్ లిక్కర్ని బ్యాన్ చేస్తాం, బెల్ట్ షాపులన్నింటిని కూడా నిర్మూలించేస్తాం. సో మా పార్టీ తరఫు నుంచి ఒక సిన్సియర్ అటెంప్ట్ ఇస్తున్నాం మేము. ప్రజలందరూ కూడా దాన్ని గమనించి కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ చేస్తున్న వికృతమైన రాజకీయ క్రీడని తిరస్కరించి, పాత నాయకులందరినీ తిరస్కరించి అభివృద్ధికి పట్టం కట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర పథకాలు ఈ నియోజకవర్గానికి ఎంతవరకు అందాయంటారు? కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి చేరవేయబడినవి. ఒక్క ఎగ్జాంపుల్ ఉజ్వల స్కీమ్ తీసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ మన నియోజకవర్గంలో 5,000 మందికి మేము ఇవ్వడం జరిగింది. 5,000, ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. తర్వాత ఈ నియోజకవర్గంలో ఏదైతే పనికి ఆహార పథకం జరుగుతుందో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. తర్వాత కిలో రూపాయి బియ్యం 31 రూపాయలు మార్కెట్లో తీసుకుంటే 1 రూపాయి వినియోగదారుడు ఇస్తున్నాడు, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా ఏ పథకం తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వ పథకమే. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్, పోల్స్, కరెంట్ పోల్స్, ఎల్ఈడి బల్బులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఒక పోల్ కొనాలంటే, ఒక పోల్ తీసుకోవాలంటే ఏఈస్ చుట్టూ, ఇంజనీర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు అడగకుండానే వేలాది పోల్స్, వేలాది బల్బులు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో ప్రతి ఇంటింటికి రీచ్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు మాకు ఇది వచ్చింది తప్పకుండా బీజేపీ కోటేస్తామని చెప్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే రీచ్ అయిందో, ఆ లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మాకు ఓటేస్తారు. ఈ ఎలక్షన్లో మేము గెలవబోతున్నామని నా కోరిక. సో వనపర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కొత్త అమరేందర్ రెడ్డి గారు, మరి ఇక్కడ రోడ్ల విస్తరణ కానివ్వండి, అదేవిధంగా నేను కొన్ని మేనిఫెస్టోలను, కొన్ని హామీలను నేను రెడీ చేసుకున్నాను, ఉచితంగా వైఫై, అదేవిధంగా మహిళలకు ఉపాధి అవకాశాలు, యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఎక్కడో నేను ఆస్ట్రేలియాలో ఉన్న ఒక లగ్జరీ లైఫ్ని వదిలేసి ఇక్కడ వనపర్తి ప్రజలకు నేను సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో పార్వతి, ఎస్ఎన్ న్యూస్.